వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. ఎస్ఐకి సంబంధించి ప్రాసెస్ అయిపోయింది, వాళ్ళంతా మిత్రులంతా కూడా ట్రైనింగ్లో ఉన్నారు. కానిస్టేబుల్ మాత్రం అక్కడే ఆగిపోయింది. అందరూ కూడా అంటే దాదాపు 5 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే అందులో 95,208 మంది అయితే మనకి ఈవెంట్స్కి అయితే క్వాలిఫై అయ్యారు. వాళ్ళందరూ కూడా ఈవెంట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అలాగే మనందరికీ తెలుసు, ఇటీవలే మనకి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. దేశవ్యాప్తంగా కూడా జనరల్ ఎలక్షన్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇప్పుడు 5th ఫేజ్ వరకు వచ్చింది, ఇంకో 2 ఫేజ్లు ఉన్నాయి. 20వ తేదీన మే 20న 5వ ఫేజ్ అయితే అవుతుంది. అలాగే 6, 7 అయిపోయిన తర్వాత జూన్ 4వ తేదీన రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, అయితే వీటికి సంబంధించి కొన్ని అపోహలు ఉన్నాయి, స్టూడెంట్స్లో కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. అయితే ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ ఎప్పుడు, అందరూ అడుగుతున్న ప్రశ్న ఇదే. ఎలక్షన్ వరకు దీనికి సంబంధించి ఎవరు ఏ విధమైన ప్రశ్నలు అడగలేదు, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ అయిపోయింది కదా ఈవెంట్స్ పెట్టేస్తారా, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఈ రకంగా చాలామంది కాల్ చేయడం, మెసేజ్ చేయడం, కామెంట్ చేయడం చేస్తున్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అసలు ఎన్నికలు అయ్యాయి కదా, వెంటనే ఈవెంట్స్ ప్రారంభిస్తారా? అసలు కొత్త ప్రభుత్వం వస్తే, అంటే ప్రభుత్వం ఏమైనా మారితే మారుతుందని చాలామంది అనుకుంటున్నారు. మారదు, ఇదే ప్రభుత్వం ఉంటుందని అయితే చాలామంది అనుకుంటున్నారు. ఏం జరుగుతుందో అదంతా కూడా ఈవీఎంలో ఉంది రిజల్ట్. మనకి జూన్ 4వ తేదీన అయితే రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఏం జరుగుతుందో చూద్దాము. అయితే కొత్త ప్రభుత్వం వస్తే నోటిఫికేషన్ రద్దు అవుతుందా, అది ఒక క్వశ్చన్ మార్కు. అలాగే కోర్టు కేసు సంగతి ఏంటి, మెయిన్స్ ఎప్పుడు నిర్వహిస్తారు, వీటికి సంబంధించి అయితే ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే, మనం అసలు చెప్పలేకపోతున్నాం. 2 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ చెప్పుకునే వస్తున్నారు. దానికి సంబంధించి చెప్పకపోవడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే, సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి కేసు ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఎందుకు నేను వీడియో చేస్తున్నానంటే, ఎన్నికలు జరిగాయి కదా, సుప్రీంకోర్టు కేసు తీర్పు వచ్చేస్తుంది, తీర్పు వచ్చేసాక ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసాక ఈవెంట్స్ ఎన్నికలు అయిన వెంటనే ప్రారంభిస్తారా, ఇది చాలామందిలో ఉన్నటువంటి డౌటు. చాలామంది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ నిర్వహిస్తారని అనుకుంటున్నారు. కొంతమంది ఏం లేదు, ఈ ప్రభుత్వం సరిగా నిర్వహించలేదు, కొత్త ప్రభుత్వం వచ్చి దీన్ని రద్దు చేసేసి ఇంకో నోటిఫికేషన్ ఇస్తుందని కూడా చాలామంది అంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటిఫికేషన్ అనేది రద్దు అవ్వదు. ఇప్పుడు ఎన్ని పోస్టులకు అయితే నోటిఫికేషన్ వచ్చిందో అన్ని పోస్టులకు జరుగుతుంది. ఇంకా పోస్టులు పెంచితే పెంచవచ్చు, లేదు అనుకుంటే ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేసి కొత్త ప్రభుత్వం వచ్చాక మరొక కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉండొచ్చేమో, కానీ ఈ నోటిఫికేషన్ మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా రద్దు చేయదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎగ్జామ్ పెట్టింది కాబట్టి. దయచేసి చెప్తున్న అటువంటి అపోహతో ఎవ్వరూ ఉండొద్దు, 100% అది జరగదు. అయితే ఎన్నికలు అయ్యాయి కదా, వెంటనే ఈవెంట్స్ ప్రారంభిస్తారంటే, ఎన్నికలు అయిన వెంటనే ఈవెంట్స్ ప్రారంభించడానికి అక్కడ ఏ విధమైనటువంటి ప్రాబబిలిటీ కూడా లేదు. లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే, ఎన్నికలు జరిగిపోయినాయి కానీ జూన్ 4న మనకు రిజల్ట్ వస్తుంది, ఆ తరువాత సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది పక్కన పెడితే, అసలు సుప్రీంకోర్టు అనేది మనకి హాలిడేస్లో ఉంటుందన్న విషయాన్ని కూడా మీరంతా గమనించాలి. మే 20వ తేదీ నుంచి జూలై 8 వరకు సుప్రీంకోర్టుకు అయితే సమ్మర్ హాలిడేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ సమ్మర్ హాలిడేస్లో అత్యంత అవసరమైనవి, ఎమర్జెన్సీవే, అక్కడ తీర్పులు చెప్పడము, వాదించడం జరుగుతుంది. కానీ ఇటువంటి వాటికైతే వాళ్ళు, అంటే ఇటువంటి వాటికైతే ఒక ఎమర్జెన్సీ లిస్టులో అయితే వాళ్ళు చేర్చడం జరగదు. కాబట్టి జూలై 8 వరకు దీనికి సంబంధించి ఏ విధమైన తీర్పు కూడా రాదు. కాబట్టి జూలై వరకు మనం ఈవెంట్స్ అనే ఒక థాట్ని కానీ, ఈవెంట్స్ అనే ఒక విషయాన్ని కానీ మర్చిపోవడమే. సో ఎన్నికలు జరిగిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈవెంట్స్ జరగవన్న విషయం అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది. అయితే ఈవెంట్స్ ఎప్పుడు నిర్వహించవచ్చు, జూలై తర్వాత ఎప్పుడైనా నిర్వహించవచ్చు, అంటే జూలై 10 తర్వాత ఎప్పుడైనా నిర్వహించవచ్చు. అంటే ఈ కేసు ఎప్పుడు బెంచ్ మీదకి వెళ్తుంది, బెంచ్ మీదకి వెళ్ళాక వాళ్ళు ఏం వాదిస్తారు, ఈ హోంగార్డ్స్కి సంబంధించి వాళ్ళు ఏం వాదిస్తారు, ఏపీ ప్రభుత్వం ఏం వాదిస్తుంది, ఫైనల్ జడ్జిమెంట్ ఏం వస్తుంది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. అంటే మనము ఆగస్టులో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది, ఈవెంట్స్ పెట్టాలనుకుంటే కనుక వెంటనే పెట్టేస్తారు. ఆగస్టులో అయితే మనకు సెప్టెంబర్లోనే మెయిన్స్ అయిపోతుంది, లేదా సెప్టెంబర్లో ఈవెంట్స్ అయితే అక్టోబర్లో మెయిన్స్ అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా అక్టోబర్ కంటే ముందుగా జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది, అలాగే ఈవెంట్స్ కూడా పెట్టే అవకాశం ఉంది. కాబట్టి
ఇది మనం 5వ నెలలో ఉన్నాము. 6, 7, 8, 9 ఈ 4 నెలలు అంటే 120 రోజులు ఇంతవరకు మనం చదివింది ఒక ఎత్తు. ఈ 120 రోజులు చదివినది, ఈ 120 రోజులు ప్రాక్టీస్ చేసింది ఒక ఎత్తు. కాబట్టి ఎవరైతే చదువుతున్నారో, సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, వాళ్ళందరూ కూడా మళ్ళీ కంబ్యాక్ అవ్వండి, ఒక మంచి కంబ్యాక్ ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది సమ్మర్స్కి ఇంటికి వెళ్ళిపోయారు, అలాగే ఎలక్షన్ హడావిడిలో కూడా చాలామంది ఉన్నారు, ఇంకా ఈ ఎలక్షన్ హడావిడిలో ఉన్నారు. ఇంకా దాని నుంచి బయటికి రండి. మనం ఏం చేయాలో మన ప్రయత్నం మనం చేసేసాం. ప్రభుత్వాన్ని ఉంచాలనుకున్న వాళ్ళు ఉంచినట్టు ఓటేశారు, ఈ ప్రభుత్వం మాకొద్దు ఇంకో కొత్త ప్రభుత్వం కావాలనుకున్న వాళ్ళు కొత్త ప్రభుత్వం కావాలని ఓటేశారు. ఏదేమైనప్పటికీ కూడా మనకు జూన్ 4 దీనికి సంబంధించి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఎవరేమనుకున్నా కూడా ఈవీఎంలో ఏది ఉందో అదే వస్తుంది. మనమంతా కూడా ఏం చెప్పామో, అంతా కూడా ఏం చేసామో, ఓట్లు ఎవరికి వేసామో ఎక్కువగా వాళ్ళే అధికారంలోకి అయితే రావడం జరుగుతుంది. సో ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా మన ఉద్యోగాన్ని మాత్రం మనమే సాధించాలనే విషయం గుర్తుపెట్టుకోండి. అధికారంలోకి వస్తారు కానీ నువ్వు ఉద్యోగం సాధించాలంటే ఉద్యోగ అవకాశాలు వాళ్ళు కల్పించగలరు, కానీ మనకెవరికి కూడా వారు ఉద్యోగం ఇవ్వరు. సో మనమేం చేయాలంటే వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తారు. ప్రభుత్వం ఏదైనా కానివ్వండి, వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తారు. ఒక యాస్పిరెంట్గా, ఒక ఉద్యోగ ప్రయత్నంలో ఉండేటువంటి ఒక స్టూడెంట్గా, ఒక విద్యార్థిగా మనమేం చేయాలంటే కంప్లీట్గా ప్రిపరేషన్లోనే ఉండాలి. అది ఏ ప్రిపరేషన్ అయినప్పటికీ కూడా దీంట్లో ఏ విధంగా కూడా గ్యాప్ అనేది రాకూడదు. ఎవరైతే ఇంటికి వెళ్ళి లేదా సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు, లేదా పార్ట్ టైం ఇంకోటి జాయిన్ అయ్యారు, ఈవెంట్స్ లేవని, వాళ్ళంతా కూడా ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి ఈ 4-5 నెలలు కష్టపడండి. మన జీవితంలో ఉద్యోగం సాధించడానికి ఒక మంచి అవకాశాన్ని మనకు మనమే సృష్టించుకోవాలి. సో ఒకసారి చూడండి ఈ కోర్టు కేసు సంగతి. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఏ విధమైన అప్డేట్ కూడా లేదు. ఫైనల్గా మనం ఫైనల్ వీడియోలో ఏదైతే మాట్లాడామో అదే ఫైనల్ అప్డేటు. మెయిన్స్ ఎప్పుడు నిర్వహించవచ్చు అంటే ఈవెంట్స్ పెట్టిన 15 నుంచి 4 రోజులు గ్యాప్లోనే పెట్టేస్తారు. కాబట్టి మెయిన్స్ పైన మీరంతా కూడా ప్రిపరేషన్ అయితే ఎప్పటి నుంచే ప్రారంభించండి. ఇంకెవరైనా ప్రారంభించకపోతే ఆపేషన్ వాళ్ళు కూడా ప్రారంభించండి. జూలై 8వ తేదీ వరకు సుప్రీంకోర్టు సెలవులు కాబట్టి జూలై కంటే ముందుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈవెంట్ నిర్వహించడానికి అవకాశం లేదు అని చెప్పడం ఒక ఉద్దేశం, ఈ వీడియో ఒక ఉద్దేశము. జూలై తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ రావచ్చు, అంటే ఆగస్ట్ కంటే ముందుగానే రావాలని అయితే మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. అలాగే వస్తే మాత్రం సెప్టెంబర్ అక్టోబర్ కల్లా కంప్లీట్గా ప్రాసెస్ అనేది క్లోజ్ అయిపోతుంది. చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, జనరల్ సైన్స్లో వెనకబడుతున్నాం, ఎస్ఐలో చేయలేకపోయాం, ఎక్కువగా మార్కులు రాలేదు అని అడుగుతున్నారు. మీ అందరి కోసం మనము నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో అద్భుతమైనటువంటి జనరల్ సైన్స్ పీడిఎఫ్లను అందుబాటులో పెట్టాము. అవి మీరంతా కూడా సద్వినియోగం చేసుకోండి. ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు కనిపిస్తాయి. అలాగే మీ అందరికీ కూడా ఎన్సీఆర్ లెవెల్లో అద్భుతమైనటువంటి జనరల్ సైన్స్ రికార్డెడ్ క్లాసులో కూడా అందుబాటులో ఉంచి అవి కూడా సద్వినియోగం చేసుకోండి. ఎవరికైతే అథమెటిక్ వెనకబడి ఉన్నారో, ఎక్కువ స్కోర్ ఎవరైతే సాధించాలనుకుంటున్నారో, నాట్ ఓన్లీ ఏపీఎస్ఎల్ పిఆర్బి, ఇండియాలో జరిగే ఏ ఎగ్జామ్స్కైనా ఉపయోగపడేటటువంటి, ఇంక్లూడింగ్ రైల్వే, దేనికైనా ఉపయోగపడేటటువంటి అథమెటిక్ ఫుల్ కోర్సును అందుబాటులో ఉంచడం జరిగింది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 8332925030 నెంబర్కి వాట్సాప్లో మీరు టెక్స్ట్ చేయొచ్చు. ప్లేస్టోర్లో యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.